మహాశివరాత్రి రోజు వీటిని దానం చేస్తే ధనవంతులవుతారు. భారతీయులు ఎంతో వైభవంగా జరుపుకునే పండగల్లో మహాశివరాత్రి ఒకటి. ఆ రోజు శివాలయాలన్నీ కిటకిటలాడతాయి. శివరాత్రి రోజు ప్రత్యేక పూజలతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం మంచిది. దీనివల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో తెలియజేయబడింది. ఆ రోజు ఏయే వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం. శివుడికి ఎంతో ఇష్టమైనది ఆవు. ఆ రోజు గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను ఆవులకు తినిపిస్తే జీవితంలో ఎటువంటి సమస్యలైనా సులువుగా పరిష్కారమవుతాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. ఓరచూపులతో చంపేస్తున్న రష్మిక శివరాత్రి రోజున పాలను దానం చేయడం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. శివుడికి పాలు అంటే ఎంతో ఇష్టం. పూజ చేసిన అనంతరం పేదవారికి పాలను దానం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు పరమ శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజు ఆవుపాలతో తయారు చేసిన నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పించడంతో పాటు పేదలకు దానం చేయాలి. దీనివల్ల అదృష్టవంతులవుతారు. మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఖీర్ నైవేద్యాన్ని దానం చేయాలి. శివరాత్రి రోజు శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ నైవేద్యాన్ని దానం చేయడం ఎంతో మంచిదని పురాణాల్లో తెలపబడింది. శివరాత్రి రోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులను దానం చేయడం మంచిది. ఆ రోజు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దుష్ప్రభావాల నుంచి బయటపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి. అనంతరం నలుగురు పేదవారికి దానం చేయడం ఎంతో శుభప్రదం. ఇలాంటి దానం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి, సందప కూడా పెరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.